సో వెంకటరామ్ రెడ్డి ద్వారా క్లియర్ గా వాళ్ళ కావాల్సిన వర్క్స్ చేసుకోవచ్చు కాబట్టి రేపు రాబోయేటువంటి రెవెన్యూ వెంకటరామ్ రెడ్డిని రెవెన్యూ శాఖ మంత్రిని చేస్తేనే కేసీఆర్ కు లాభం. ఆయన అనుకున్న టార్గెట్ కు రీచ్ అవుతాడు. సో ఎర్రబెల్లి దయాకర్రావు ప్లేస్ లో కవిత కవిత వెంకటరామ్ రెడ్డి ఎవరిని పక్క పెడితే వెంకటరామ్ రెడ్డిని తీసుకోవచ్చు? మంత్రి మల్లారెడ్డిని పక్క పెడితే తీసుకోవచ్చు. ఎందుకంటే మంత్రి మల్లారెడ్డి పైన అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు. గంగులను తప్పిస్తే గనక అక్కడ ఇదే ఇదే వరంగల్ కి మళ్ళీ అవకాశం దొరికేటువంటి ఇప్పుడు ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావును తీసేస్తే ఒకటి బండా ప్రకాష్ సత్యవతి రాథోడ్ ఆ తర్వాత వినయ్ భాస్కర్ ముగ్గురు అవుతారు. ఇప్పటిదాకా ఉన్నది ముగ్గురే కదా, కాబట్టి అది ఈక్వల్ కి వచ్చేటువంటి అవకాశం. ఇప్పటిదాకా ఇద్దరు కొత్త బండప్రకాష్ ఆడతారు. ఓకే, బండప్రకాష్ ఇప్పుడు దయాకర్ తప్పిస్తే మళ్ళీ వినయ్ భాస్కర్ జాయిన్ అవుతాడు. ఇంత ముందు రెండు ఉండే, ఇప్పుడు మూడు మంత్రి పదవులు అవుతాయి. ఎస్, ఇంత ముందు కరీంనగర్ సంబంధించి మూడు మంత్రి పదవులు ఉండే, వీడ దయానంద్ తప్పించిన తర్వాత కొప్పులేశ్వర్ కేటీఆర్ ఇద్దరు. సో కేటీఆర్, కొప్పులేశ్వర్ అండ్ గంగలకం రాజు అంతే ముగ్గురు. అంతకుముందు నాలుగు మంత్రి పదవులు నాలుగు ఉండే, ఇప్పుడు మూడైనాయి. సో ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి వాటిని ఇక్కడికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో అంతే తప్పగానే ఇప్పుడు ఎందుకంటే మీకు ఫ్యూచర్ లో చూస్తే సామాజిక వర్గాల లెక్కల్లో కేసీఆర్ క్లియర్ గానే ఉన్నాడు. అవసరమైతే తన సామాజిక వర్గాన్ని కూడా కొద్దిగా ఇట్లా ఓ మెట్టు కిందికి దింపించైనా సరే మళ్ళీ పవర్ రావడం కోసం